అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఇస్లాపురంలో టీడీపీ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. మొట్టమొదటిసారి నగర పంచాయతీ హోదా వచ్చిన పెనుగొండలోని 1వ బ్లాక్ అభ్యర్థి గీతను గెలిపించారని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కోరారు. ఎవరు ఎంత తాపత్రయపడినా పెనుగొండ కోటపై టీడీపీ జెండా ఎగరవేస్తామని ఆయన మీడియాకు తెలిపారు. मरी ग्राम लेकोच्चिनप्पटि इकड़ उन्ना समस्यलु चाला वरकु चेप्तू वस्तुन्नारु रोड समस्यलु गानी गत रेंडेल्लगा इटुवंटि अभिवृद्धि ग्रामं नोचुकोलेनि परिस्थिति दांट्लो मुख्यंगा वर्षं पड़िनप्पुडु मोत्तं ड्रैन्स अन्नि ओवर्फ्लो अवडं इट्लांटि समस्यलु चाला वरकु वस्तुन्नायि मरि दांतो पाटु ई रोजु टौन् लो कूडा ओकसारि चूसुकुन्नट्लयिते इटुवंटि सिमिलर समस्यलु चाला वरकु उन्नायि अंटिकंटे मुख्यंगा ई रोजु प्रजलु बाधपडुतुन्नारु वैएस्आर् पार्टीकि एंदुकु ओटेसामा मेमु अनि ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటి నుంచి ఇక్కడ సర్పంచులుగా కూర్చున్నప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఖచ్చితంగా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఎందుకు ఇచ్చామా అనే ఆలోచన ఈరోజు ప్రజలు చేసే పరిస్థితి. మరి మరొకసారి తెలుగుదేశాన్ని ఇక్కడ గెలిపించుకొని ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా ఫుల్ కౌన్సిల్ ని తెలుగుదేశాన్ని కూర్చోబెట్టి ఖచ్చితంగా మా ప్రాంతాన్ని ముఖ్యంగా మా పెనుగొండ టౌన్ ని మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పెనుగొండలో కూడా ఇదొక భిన్నమైన ఎలక్షన్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు మేము ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్లు కానీ జెడ్పీ ఎలక్షన్లు కానీ ఎలక్షన్లు చేసాం. కౌన్సిలర్లు కూడా మిగతా పట్టణాల్లో ధర్మారం లాంటి పట్టణాలు అనుకుంటున్నారు.